ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు నాలుగవ సామాన్య గురువారము బాలయేసు దేవాలయ సమర్పణ ఉత్సవము మొదటి పఠనము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పఠనము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును అప్పుడు మీరు ఎదురుచూచుచున్న ప్రభువు దిఢీలు దేవాలమునకు వచ్చును మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడు కానీ అతడు దినమును భరింపగలవాడెవడు అతని ఎదుట నిలబడగలవాడెవడు అతడు చాకలి సబ్బు వంటివాడు లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటివాడు అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు అప్పుడు యూద ఎరు వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతిపాత్రములు అగును ఇది ఏలిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము హెబ్రీయులకు రాసిన లేక రెండవ అధ్యాయము వచనము నుండి పద్దెనిమిదవ రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగవ నుండి పద్దెనిమిదవ వచనం వరకు తాను పుత్రులని పిలుచువారు రక్త మాంస పూరితములకు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యను మృత్యువుపై అధికారము గల సైతాను తన మరణము ద్వారా నశింప చేయకుడను తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యను ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడను అగు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము తాను శోధింపబడి వ్యధనుందెను కనుక ఇప్పుడు ఆయన వారికి సహాయపడగలడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి నలభైవ వచనము వరకు మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు మరియమ్మ యూసేపులు బాలుని ఎరుషలేమునకు తీసుకొని చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను రెండు పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి ఆ దినములలో యరుషులేములు సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను అతడు ఇస్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతనియందు ఉండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణ అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుణ్ణి ఇట్లు స్థుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రణింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాంచి తిని అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు బాలుని గుర్చి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇస్రయేలియలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను ఆమె ఆశేరు వంశీయుడగు ఫానుయేలు పుత్రిక ఆమె కడు హృద్రురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరముల సంసారము చేసి ఆ తరువాత ఎనివది నాలుగు సంవత్సరములుగా విధవురాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రాత్రింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను ఎరుషులేము విముక్తికై నిరీక్షించువారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా దేశములోని తమ పట్టణముగు నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢాకారుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక